ఎస్ఈసీ ఆదేశాల మేరకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అనంతపురం జిల్లా పాళ్ళూరు గ్రామ బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా భోగిమ సుజాత నామినేషన్ దాఖలు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు మండల పరిధిలోని పాళ్ళూరు గ్రామ పంచాయతీ బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా భోగిమ సుజాత తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. బీజేపీ బలపరచడంతో సర్పంచ్ అభ్యర్థిగా తను బరిలో నిలిచానన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు మల్లారెడ్డి శరత్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుజాతను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఆమె వెంట బీజేపీ నాయకులు మల్లెల వన్నూరు స్వామి, రవి, రాజా, నాయక్, నాగరాజు, దివాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి ఈరోజు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో కమ్మదూరు మండలం పాళ్ళూరు పంచాయతీ బీజేపీ అభ్యర్థిగా భోగిమ సుజాతను ఈరోజు బీజేపీ అభ్యర్థిగా పాళ్ళూరు పంచాయతీ నామినేషన్ దాఖలు చేస్తున్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు గ్రామాల అభివృద్ధి పాళ్ళూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు మహాశయులు ఆలోచించి భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేస్తున్నటువంటి అభ్యర్థిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ 13వ తేదీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మొత్తం బీజేపీ అభ్యర్థిన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ గెలుపు కోసం కృషి చేయాలని ప్రజలను వేడుకుంటున్నాను. భాగంగా ఈరోజు కమ్మదూరు మండలం పాళ్ళూరు గ్రామ పంచాయతీ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతు ఇస్తూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కేవలం భారతీయ జనతా పార్టీతో సాధ్యమని, కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి 90% వరకు నిధులు ఇస్తోందని, అందున మనము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించి మార్పునకు నాంది చేయాలని ప్రజలందరినీ మేము కోరుతున్నాము. అలాగే ప్రతి ఇంటికి ఓటు వెళ్ళి నరేంద్ర మోడీ గారి పాలన గురించి భారతీయ జనతా